విజయనగరం జిల్లా యలకోట మండలంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి విస్తృత పర్యటన. ప్రభుత్వ పథకాలు, అభివృద్ది పనులు, క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్న తీరు తెన్నులను తెలుసుకునే నిమిత్తం జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి ఎస్ బుధవారం లక్కవరపుకోట మండలంలో విస్తృతంగా పర్యటించి పలు గ్రామాలను సందర్శించారు. రంగాపురంలో ఇళ్ల నిర్మాణం పరిశీలించారు. సంతపేట, పాచివాణి చెరువులో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. తక్కువ మంది వేతనదారులు పనుల్లోకి రావడానికి కారణాలు తెలుసుకున్నారు. 2 కోట్ల పనుల్లోకి వచ్చేందుకు వేతనదారులు ఆసక్తి చూపడం లేదని మండల స్థాయి సిబ్బంది వివరించారు. ప్రస్తుతం మండలంలో 9,400 మంది ఉపాధి పనులకు హాజరవుతున్నట్టు పేర్కొన్నారు. మండలంలో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని గృహ నిర్మాణ సంస్థ అధికారులను ఆదేశించారు. గంగుబూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులు పరిశీలించారు. పాఠశాలలు తెరిచే నాటికి పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. యలకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించి ఈపీహెచ్సి ద్వారా అందుతున్న వైద్య ఆరోగ్య సేవలపై ఆరా తీశారు. పిహెచ్సి కోసం కొత్తగా నిర్మిస్తున్న భవనాలు త్వరగా పూర్తి చేసి అందులోని సేవలు అందించే చర్యలు చేపట్టాలని చెప్పారు. పిహెచ్సిలో ప్రసవాలు పెరగాలని స్పష్టం చేశారు. ఈపీహెచ్సిను సందర్శించే రోగుల సంఖ్య పెరగాలని చెప్పారు. యలకోట గ్రామ సచివాలయం తనిఖీ చేసి స్పందన కార్యక్రమాల్లో వచ్చిన రెవెన్యూ సంబంధ వినతులు పరిష్కరిస్తున్న తీరును సమీక్షించారు. రెవెన్యూ అధికారులు వినతులను పరిష్కరించేటప్పుడు అర్జీదారుల సంతృప్తి ముఖ్యంగా భావించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తనను కలిసిన పలువురు నుంచి రెవెన్యూ సంస్థలపై వినతులను వాటిని న్యాయబద్ధంగా పరిష్కరించాలని తహసీల్దార్ని ఆదేశించారు. ఈ పర్యటనలో ఆర్డీఓ ఎంవి సూర్యకళ కూడా జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు. జాబ్ కార్డ్స్ 144. ఓకే.